హాయ్ గాయ్స్. సో ఇప్పుడు మన భారతదేశం ఉంది కదా, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కదా. సో ఎన్నో కళలు అనేవి దాగి ఉన్నాయి, అవి ఏంటి? లెట్స్ గో చూద్దాం రండి. ఏంటో చూసేద్దామా, లెట్స్ గో. చూడండి, గ్రామీణ హస్తకళల ప్రదర్శనశాల. సో ఇక్కడ మనం చూస్తే విలేజ్ మ్యూజియం అని కూడా ఇచ్చారు, లుక్ అట్ దే. ఇందులో భాగంగానే సో సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు విలేజ్లో చాలామందికి ఐడియా ఉంటుంది, గంగరెద్దు పెట్టుకొని నారదుడు వచ్చేవాడు. అది ఒకసారి చూడండి, గంగరెద్దు. అండ్ సో ఇంకా మనకు నిత్యం వాడే క్లాత్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇక్కడ చూస్తే మీరు చేనేత, మన గాంధీ గారు ఎలా మన మనకు మక్కం తయారు చేసేది మనకు చూపిస్తారో ఒకసారి చూడండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, అవా చూడండి, సేమ్ రియాలిటీ ఉంది. అక్కడ కూడా మీరు గమనించినట్టు అయితే రియాలిటీ ఉన్నారు మనుషులు కూడా. అక్కడ చూడండి ఒకసారి. సో అప్పట్లో పవర్ ఉండేది కాదు కాబట్టి పైన చూడండి ల్యాంప్ ఇచ్చారు, అప్పట్లో అదే వాడేవాళ్ళు ఎక్కువ. సంగీతం మన భారతదేశానికి పెట్టిన పేరు అప్పట్లో. సో సంగీతం అంటే ఎలా ఉంటుందంటే మ్యాక్సిమంలో సంగీతానికి పెట్టిన పేరు. సో మీరు గమనించినట్లయితే అప్పట్లో తెర మీద వేసేవాళ్ళు బొమ్మ, ఏంటంటే బ్యాక్ సైడ్ బొమ్మలాట, తోలు బొమ్మలాట ఇట్లా. సో అలాగనే మన సంగీతం చూసినట్లయితే హార్మోనియం, ఇక సంగీతం అంటే చెవులు సైతం కోసుకుంటారు, అలాగే సంగీతం అంటే రాళ్ళు సైతం కరిగుతాయి. సో ఇక్కడ చూడండి వీణ కావచ్చు, ఇక్కడ చిన్న నాటక ప్రదర్శనలాగా ఉంది, లుక్ అట్ దేర్. కలంకారీ చిత్రకళ లైక్ బొబ్బిలి వీణ. సో వీణ చూడండి. సో అప్పట్లో హార్మోనియం ఉండేది, అది హార్మోనియం అనేది కనపడలేదు. త్రీ, ఇందాక చెప్పినట్లు తోలు బొమ్మలాట అనే కదా, అందులో భాగంగానే చూడండి ఒకసారి తోలు బొమ్మలాట. సో బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్లయితే పులి అండ్ ఎక్కువ ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, అది వచ్చేసి కేరళ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా వీ న్యాచురల్గా అక్కడ చూసారు మీరు, అలా తయారు చేస్తారన్నమాట. కానీ మీరు గమనించారా, సో ఇందులో భాగంగానే మనం ఇంకా ముందుకెళ్తే మనకు తినాలన్నా లేదంటే వంట చేసుకోవాలన్నా సామాగ్రి అనేది చాలా అవసరం. సో అవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మీరు కొంచెం ముందుకు వస్తే కొంచెం విజన్గా మీరు చూడొచ్చు. తీసుకెళ్ళి సో చూడండి, రియాలిటీగా ఉంది కదా. సో ఓన్లీ కుండలు మాత్రమే కాదు, ఇట్లా చిన్న చిన్న బొమ్మలు కూడా తయారు చేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా మన దేశంలో వ్యవసాయం గురించి చెప్పాలి. సో వ్యవసాయం ఎలా ఉంటుంది చూడండి, ఎద్దుల బండి అండ్ ఎద్దులు ఎలా ఉంటాయి రియాలిటీగా ఉందన్నమాట. సో కళ్ళ కట్టినట్టుగా ఉన్నాయి చూడండి. అక్కడ చూస్తే మనం అవి నాగలిను, ఆ నాగలితో ఒక ఆయన చేస్తున్నాడు చూడండి, రియాలిటీగా ఉంది. అక్కడ కొటేషన్ మీరు గమనిస్తే ఒక దేశం వెనకబడిందంటే దానికి కారణం రైతు, ఒక దేశం ముందుకు వెళ్తుందంటే. మీరు చూస్తారు కదండి ఇక్కడ ఉన్న కొటేషన్ చదువుతాం చూడండి, ఒక దేశం వెనకబడిందంటే దానికి కారణం రైతు, ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి కారణం రైతు. వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది, అలాగే అగ్రికల్చర్ అనే మాటల్లోనే కల్చర్ ఉంది. కాబట్టి రైతే మన దేశానికి వెన్నెముక, రైతు లేకపోతే మనుగడలేదు, మన దేశమే లేదు. తర్వాత వచ్చేసి గానుగ. గానుగ అంటే ఈ కాలంలో కొంతమంది తెలియకపోవచ్చు ఇప్పుడున్న జనరేషన్కి, బట్ ఆ కాలంలో పంటలకు కావచ్చు లేదంటే తలకు ఆముదం లాగా లేదంటే కొబ్బరి నూనె సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి చోటనే తయారవుతాయి అన్నమాట. గానుగ చూడండి, ఇప్పుడున్న జనరేషన్లో గానుగ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఆ కాలంలో గానుగ నుంచి సమురు బయటకు తీసేవాళ్ళు, అలాగనే మరెన్నో పంటలకు సంబంధించి కూడా కొన్నిటిని ఇక్కడి నుంచి సేకరించేవాళ్ళు ఎద్దుల సహాయంతో. మన దేశం చాలా స్వచ్ఛమైన దేశం, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మట్టిలో దొరికే రిసోర్సెస్ ఎన్నో ఉంటాయి, సో వాటిని వెలుగు తీసి సపోజ్ ఐరన్ కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. సో కమ్మరి అనే వాళ్ళు దానికి సానం పెట్టి ఒక పద్ధతిలో ఒక షేప్లో తయారు చేసి దాన్ని మనం వ్యవసాయాలకు కావచ్చు లేదంటే మనకు మన పనిముట్లకు కావచ్చు దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఒకసారి చూడండి ఎంత క్లారిటీ ఉందో. Thank you.
వీటిని వ్యవసాయంలో కూడా ఉపయోగిస్తారు. అట్లయితే కొన్ని సినిమాలలో సోద చెప్తానమ్మా సోద చెప్తాను అంటారు కదా, ఆ సోద ఏంటి? ఈ సోద ఏంద్ర బాబు అనుకోకుండా ఇక్కడ చూడండి ఫస్ట్. ఇక్కడ దీనిని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫేస్ రీడింగ్ అని కూడా అంటారు. సో సోది చెప్పుట అనేది మనిషిని చూసి చెప్తారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేంది ఇదంతా చెత్త చెత్త చేసావు? ఇదంతా కిందకి దిగు, ఇంత పైకి ఎక్కింది, చాలా గ్రేట్ కదా. సో దీన్ని మేము ఒక పేరు చెప్తాము, అది చెప్పకూడదు. ఓకే, మన తెలుగు రాష్ట్రాలలో కొండపల్లి బొమ్మలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, బట్ తెలుసుకోండి. సో వాటిని ఎలా తయారు చేస్తారంటే చూడండి, ఇక్కడ చెక్కను తీసుకొని ఆ చెక్కను ఉపయోగించి ఇట్లా బొమ్మల్లాగా తయారు చేస్తారన్నమాట. స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఏటి కుప్పాక అని అంటారు. మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని రూపాన్ని మనకు ఒక శిల్పంలో చూపించాడు. ఒక రాయిని మలిచి రాయిని సైతం ఒక శిల్పంలో మార్చి, సపోజ్ ఒక మనిషి చనిపోయినా కూడా బతికి ఉన్నారంటే కారణం శిల్పంలో ఉంటాడు అన్నమాట. ఆ శిల్పాన్ని ఎలా చెప్తారో ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా వరకు దేవుని విగ్రహాలని ఇలానే ఉంటాయి. రాతి విగ్రహంలో చెక్కుట, స్టోన్ స్కావింగ్, రచ్చబండ. రచ్చబండ అంటే పల్లెటూళ్ళల్లో పంచాయతీలు చెప్పడము, అంటే ఇప్పుడంటే మన సచివాలయాల్లాగా వచ్చాయి. సో పూర్వం గమనించినట్లయితే రచ్చబండ కార్యక్రమాలలో పెద్దలందరూ కూర్చొని ఏది కరెక్టు, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అప్పట్లో అప్పుడున్న కాలంలో మన ఊరి పెద్దలందరూ ఒకచోట కూర్చొని రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని మంచి చెడుల గురించి మాట్లాడుకునేవారు. అలాగనే ఒక విషయాన్ని ఈజీగా బయటికి స్ప్రెడ్ చేసేవారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. అలాగా ఒక 10 ఊర్లకు, అంటే దగ్గర దగ్గర కొన్ని 100 ఊర్లకు ఒక విషయాన్ని ఈజీగా స్ప్రెడ్ చేసేవాళ్ళు. అది చూడండి ఇలా ఉంటుంది. ఇంతవరకు మీరు చూసిందంతా ఒక మినీ వరల్డ్. సో ఇప్పుడు మనకు మినీ వరల్డ్ లాగా ఉండొచ్చు, ఇంతకుముందు మాత్రం ఇదే ఒక బిగ్ వరల్డ్. ఈ వీడియో చూసినందుకు గాను ధన్యవాదాలు. బాయ్ బాయ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.